వాడికి ఒక తెలివైన ఎత్తుగడ ఉండేది మనకి సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత భారత సైన్యం కూడా వ్యతిరేకిస్తుంది బ్రిటిష్ వాళ్ళని గమనించాక కాంగ్రెస్ పార్టీని పెట్టి స్వతంత్రాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా ఆపగలిగాడు దాదాపుగా అరవై ఐదు డెబ్బై సంవత్సరాల పాటు భారతదేశానికి స్వతంత్రంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టి ఆపాడు ఆ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించామని ఒక పక్కన చెప్తూ ఆ బ్రిటిష్ వాడితో ఒప్పందం చేసుకుని స్వతంత్రం తీసుకున్నాం ఇందులో విచిత్రం వాడు చెప్పినట్టు దేశాన్ని మొక్కలు కూడా చేసి మరి తీసుకున్నాం సరే మన చరిత్రలో మనకి తెలియదు కాబట్టి ఆనాడు ఏమన్నా మంచి ఉద్దేశంతోనే చేశారేమో అంటూ స్వతంత్రం వచ్చాక కూడా అదే కాంగ్రెస్ పార్టీని సుదీర్ఘ కాలం పాటు ఎన్నుకున్నాం బాగానే ఉంది నడిచింది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే భారత స్వాభిమానం డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతంలో మన భవనాలు లేకుండా ఆ కట్టిన భవనాలు చూస్తే ఆ బ్రిటిషోడే కట్టకపోతే మనం కట్టుకోలేమా కట్టుకోలేమంటూ వెర్రి మాటలు మాట్లాడేటటువంటి పనికి మాలిన శుద్ధ దరిద్రులు ఈ దేశంలో ఉన్నారు అట్లాంటి దరిద్రుల సాక్షిగా ఇప్పుడు సొంత పార్లమెంట్ భవనం కట్టుకున్నాం ఆ పార్లమెంట్ భవనపు ఇనాగరేషను రాష్ట్రపతి నిర్వహించలేదంటూ విపక్షాలు రావట మోడీ మీద ద్వేషం ఉంటే మోడీ ఇంట్లో ఫంక్షన్కి వెళ్ళబాకండి మోడీ మీద ద్వేషం ఉంటే మోడీ విడిగా భోజనానికి పిలుస్తూ పోబాకండి కానీ భారత పార్లమెంటు ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఉండే పార్లమెంట్ ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధుల ఉండేటువంటి పార్లమెంటులో ప్రజల చేత ఎన్నికైనడు కాకుండా ప్రజల చేత పరోక్షంగా ఎన్నికయ్యేటువంటి రాష్ట్రపతి ఎందుకు నాగరేట్ చేయాలి అది బ్రిటిషోడి దరిద్రం అక్కడ రాజు రాణి ప్రజల చేత ఎన్నికయ్యేవాడు కాదు వారసత్వంగా వస్తుంది ఆ వారసత్వానికి సజీవ సాక్ష్యం అన్న రాష్ట్రపతి పదవి రాష్ట్రపతి పదవి అనేది ఏంటి అక్కడ రాణి టైపులో ఇక్కడ ఇక్కడ ఉంటారన్నమాట రాష్ట్రపతి అంటే వాళ్ళు ప్రజల చేత ప్రజా ప్రజాప్రతినిధుల చేత పరోక్షంగా ఎన్నికవుతారు అంటే రాజు తరహాలో పాలన అన్నటువంటి ఆ రాష్ట్రపతి పోయినా రాష్ట్రపతి ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా రాష్ట్రపతికి అనుకూలంగా ఏమన్నా ఓట్లు వేసారా లేదు కదా అందరూ కలిసి వ్యతిరేకంగానే అభ్యర్థిని కూడా పెట్టారు కదా పోనీ ఆవిడ మీద ప్రేమ ఉందనుకోవడానికి ఏం లేదే ఇక్కడ ఒక నాటకం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది డెబ్బై ఐదేళ్ల తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి దాన్ని బహిష్కరిస్తున్నాం రాష్ట్రపతి నాకు రెచ్చలేదు ఒక కారణం కావాలి ఏదో ఒక తప్పుడు కారణం కావాలి తప్పుడు అంశాలతో జనాన్ని డైవర్ట్ చేయాలి మేమేదో అద్భుతంగా పోరాడుతున్నామని చెప్పాలి పంతొమ్మిది పార్టీలు కలిపి రామంటే పద్నాలుగు పార్టీలు కలిపి బీజేపీ ఎన్డీఏ పక్షాలని కలిపి వీళ్ళని తిట్టారు అట్లాగే రేపు బిజు జనతా దళు వెళ్తుంది వస్తుంది మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది తెలుగుదేశం పార్టీ చెప్పాల్సి ఉంది అట్లాగే టీఆర్ఎస్ ఏం చేస్తుందో తేలుతుందో అది పక్కన పెడదాం బస్ట్ బేసిక్గా అయితే కనుక బ్రిటిషోడి భావదారిద్రానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇక్కడ పార్లమెంటు భవనపు ఇనాగ్రేషన్ని క్యాన్సిల్ చేయడం స్వతంత్రాన్ని ఇట్లాగే అరవై ఏళ్ళు చెడగొట్టినటువంటి దరిద్రం ఇంకా కొనసాగుతోంది